హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నైట్ డిన్నర్లోకి కాకరకాయ ఫ్రై చేయబోతున్నాను అనమాట. కాకరకాయ ఫ్రై అనేది, ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి, నాకైతే చాలా ఇష్టం, నాకు మా బాబుకి కూడా. ఈ ఫ్రై అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్గా అయితే నేను కాకరకాయ క్లీన్ చేసి పెట్టుకున్నానండి, లోపల ఉన్న వేస్ట్ కూడా తీసేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక చిన్న కప్పు ఆయిల్ అయితే నేను బాండీలో యాడ్ చేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్నాక మనం కాకరకాయలన్నీ కూడా మొగుట్లో అయితే వేసేసుకోవాలండి. అన్నీ వేసేసాం కదా, ఇప్పుడైతే నేను ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. ఆనియన్స్ కట్ చేసుకొని నేను మిక్సీ జార్లో అయితే వేసుకున్నానన్నమాట. ఈ కాకరకాయ ముక్కలు ఒక్కొక్కసారి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే లో ఫ్లేమ్లోనే అవి బాగా కుక్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ ఆనియన్ ముక్కల్లోకైతే నేను కొంచెం జీలకర్ర వేసుకున్నానండి, ఒక స్పూను పావు స్పూను. దానికి సరిపడా కారం వేసుకున్నానన్నమాట. చిటికెడంతా పసుపు వేసుకుందామండి. రెండు వెల్లుల్లి రెబ్బలు. ఇదైతే మనం ఫైన్గా పేస్ట్ అయితే చేసేసుకోవాలండి కచ్చాపచ్చాగా. ఇదిగోండి ఇలా అయితే రెడీ అయిపోయింది, దీన్ని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను కాకరకాయలు ఎలా ఉన్నాయో చూస్తానండి. ఇవి మనకి పైన మూత పెట్టుకుంటే బాగా లోపల కూడా కుక్ అవుతాయండి బాగాను. ఇప్పుడైతే మాకు మా పాప మా వారు కూడా కాకరకాయ అయితే తినరండి, వాళ్ళ కోసం అయితే నేను ఉల్లిపాయ టమాటో కలిపి అందులోకి కొన్ని మిల్ మేకర్ అయితే యాడ్ చేసి నేను కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి నేను ఉల్లిపాయని టమాటో కూడా కట్ చేసి నేనైతే బాండీలో వేసేసుకున్నాను. దీనిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేద్దామండి, సాల్ట్ యాడ్ చేస్తే కొంచెం బాగా తొందరగా మగ్గుతుందన్నమాట. ఇవ్వండి, మిల్ మేకర్ ఎన్నో లేవు, కొన్నే ఉన్నాయన్నమాట. అవి అయితే ఇందులో డైరెక్ట్ వేసేసానండి, ఇంకా హాట్ వాటర్లో ఏమీ వేయలేదు, ఎందుకంటే డైరెక్ట్గా వేసినా మనకి ఉడికిపోతాయండి. మనకు ఒక పక్క కాకరకాయ ముక్కలు అయితే ఫ్రై అవుతున్నాయి కదా, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అయితే చేయండి, మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను అనేది ముందుకు వెళ్తాను ఫ్రెండ్స్, అర్థం చేసుకుని సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి. ఇప్పుడైతే మనకి ఫ్రై అయిన కాకరకాయ ముక్కలు అయితే పక్కకు తీసుకున్నాను కదా, ఇంకో కొన్ని ముక్కలు ఉన్నాయండి, అవి అయితే కొంచెం ఫ్రై అవనిద్దాం. ఈ లోపు అయితే నేను ఈ కర్రీలోకి మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకుందామండి. దీనిలోకి కొంచెం వాటర్ యాడ్ చేశానన్నమాట, వాటర్ యాడ్ చేసి దీని మీద మూత అయితే పెట్టేసుకుంటాను నేను. ఈ లోపు అయితే మనం పక్కన ముక్కలు అయితే చూద్దామండి. ఇదిగోండి ఇవి కూడా ఫ్రై అయిపోతున్నాయి కదా, ఫ్రై అయిపోయాయి, వీటిని కూడా మనం పక్కకు తీసేసుకున్నాము. ఇప్పుడైతే నేను పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదండి, ఆనియన్ పేస్టు, అది ఆయిల్లోనే మనం ఫ్రై అయితే చేసేసుకోవాలన్నమాట. ఈ కాకరకాయ ఫ్రై తిన్న వాళ్ళు అస్సలు మర్చిపోరండి, ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుందండి టేస్టు, ఒక్కసారి అయితే ట్రై చేయండి. దీన్ని అయితే బాగా కలిపేసుకుందామండి, దీంట్లోకి కొంచెం సరిపడా సాల్ట్ వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టేద్దాం అన్నమాట. మూత అయితే పెట్టేస్తే అది బాగా మగ్గిపోతుందండి. ఈ పక్క మనకి మిల్ మేకర్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. మనకి ఈ ఆనియన్ పేస్ట్ అనేది ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇదైతే రెడీ అయిపోయింది కదా, మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసేసుకొని బాగా పైకి కిందకి కలుపుకొని దీని మీద ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకొని మగ్గనిచ్చి కట్టేసుకుంటామండి స్టవ్.
అంతేనండి, అయిపోయింది. యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మనకి కర్రీ కూడా అయిపోయిందండి. నేను ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.